ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫామ్ను కొనసాగించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ ఎలాగైనా తన 71వ సెంచరీ సాధిస్తాడని ఆశాభావంతో ఉన్నారు అతడి అభిమానులు. కానీ స్వయం కృతాపరాధంతో మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 35 పరుగులకే అవుట్ అయిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. అయితే ఈ రెండు సందర్భాల్లో కోహ్లీ అవుట్ అయిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి ఇన్నింగ్స్లో వికెట్లకు దూరంగా పోతున్న బంతిని వెంటాడి వికెట్ సమర్పించుకున్న కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో కూడా అచ్చం అదే పొరపాటు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో బాగానే నిలదొక్కుకున్నాడనుకుంటున్న సమయంలో మార్కో జాన్సన్ వేసిన బంతిని అనవసరంగా వెంటాడి మరీ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఫలితంగా బంతి బ్యాట్ను తాకుతూ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేతిలోకి వెళ్ళింది. దీంతో ఈ ఇన్నింగ్స్లో 18 పరుగులకే విరాట్ కోహ్లీ కథ ముగిసిపోయింది. కోహ్లీ గతం నుండి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో తరచుగా ఆఫ్ స్టంప్ అవతల వేసే బంతులకు అవుట్ అవుతున్నాడు. కోహ్లీ లాంటి ఆటగాడు ప్రతిసారి ఇలా అనవసరంగా అవుట్ అవ్వడం బాధగా ఉంది. కోహ్లీ ఇప్పటి నుండైనా మారాలి. ఆఫ్ స్టంప్ అవతల వేసే బంతులకు అవుట్ అవ్వకుండా సాధన చేయాలి. రెండో టెస్టుకైనా కోహ్లీ ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిదని అభిమానులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.